ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. మొన్న దేవరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అందరూ చాలా ఈగర్లీ వెయిట్ చేసేసారు, రైట్? అండ్ ఇంకొకటి, అప్పటికే అనుకుంటూనే ఉన్నారు ఈ స్టేడియం కరెక్ట్ చాయిస్ కాదేమో, అలాగేమో ఇలాగేమో అనుకున్నారు. కానీ సరే, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు చూసే అవకాశం ఇంకా ఎక్కువ మందికి వస్తుందేమో అనుకున్నారు. బట్ ఎక్కడో కొట్టింది అనుకున్నట్టుగానే అది కాస్త క్యాన్సిల్ అయిపోయింది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా క్షమాపణలు చెప్పారు. చాలా విషయాలు మీతో డిస్కస్ చేద్దాం అనుకున్నాను, మాట్లాడదాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ అట్లా జరిగింది అని. మీరేం చెప్తారు? సి, యాక్చువల్గా దేవరా గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ మొన్న ఈవెంట్లో కొరటాల శివ గారు చాలా మంచి డైరెక్టర్, కానీ ఆయన పనులలో ఇంకెవరన్నా వేలు పెడితే ఆయన సరిగ్గా చేయలేరు అన్నట్టుగా ఎన్టీఆర్ గారు చెప్పారు. చాలామంది ఆచార్య రిలేట్ చేసుకుంటూ, ఓ అందుకే నా ఆచార్య గురించే చెప్పుకుంటాడు ఈయన అని చెప్పేసి ఎన్టీఆర్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ గొడవ. ఇప్పుడు ఈయన అనడం వీళ్ళకి తప్ప అయిపోయింది. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ గొడవ స్టార్ట్ అయింది. మొన్న కొరటాల కూడా ఏమన్నాడంటే, ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తే మంచిగా చేయాలి, మధ్యలో ఎవడు పడితే వాడు వచ్చి కేళ్ళు చేతులు పెట్టి గెలికితే చెండాలంగా ఉంటుంది అనే అర్థం వచ్చేలాగా ఒకటి చెప్పాడు. దీన్ని కూడా వాళ్ళు మీరు మమ్మల్నే అన్నారు అని చెప్పి మళ్ళీ వాళ్ళు వేసుకున్నారు. ముందు మీ సినిమా ఎట్లా ఆడుద్దో చూస్తా అని చెప్పేసి కంకణం కట్టుకున్నారు అనమాట. అంత మాట అంటావా మా స్టార్ని అని. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే, దేవర గురించి ఒక్కొక్కటి రిలీజ్ అవ్వాలి. కర్మగాలి మరాఠీ అమ్మాయిని ఎవరినో పెట్టుకుంటే నేను ఇందులో నటించాను అని చెప్పింది అమ్మాయి. ఇలా చెప్పొద్దాం అనే లోపే అందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత మళ్ళీ లీకులు, పెద్ద దేవరు ఇలా ఉంటాడు, చిన్న దేవరు ఇలా ఉంటాడు, సచ్చినట్టు ఇక వాళ్ళే లీక్ చేయాల్సి వచ్చింది కదా. మళ్ళీ అదేంటి పాట, ఫస్ట్ సింగిల్ వస్తుంది అనగానే ఎన్టీఆర్ ఎన్టీఆర్ వస్తారు రండి 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 అనగానే అనిరుద్ధ్ వచ్చాడు. హే బాబు నువ్వు ఎందుకు వచ్చావు ఎన్టీఆర్ చూపి అంటే, ఎన్టీఆర్ అనిరుద్ధ్ వెనకాల నుంచి అలా వెళ్ళిపోయాడు డిసప్పాయింట్. సరే సెకండ్ పాట అంట, సెకండ్ మళ్ళీ ఎన్టీఆర్ వస్తాడు, ఎన్టీఆర్ వస్తాడంట, వచ్చాడు. ఆయన ఏమో నోరు ఇప్పట్ల కాలు కదా పట్ల, అదేంటి మా ఎన్టీఆర్ అంటే ఆ డ్యాన్స్ ఏది, అదేది ఆ ఎక్స్పీరియన్స్ ఏమి, లేదు ఈ సాంగ్ లైన్ ఇలాగే ఉంటాడు. మళ్ళీ డిసప్పాయింట్మెంట్. పోనీ సాంగ్ అన్న ఏమైనా వినసొంపుగా ఉందంటే ఆల్రెడీ విన్న పాటకి కాపీ, డిసప్పాయింట్మెంట్. మూడో సింగిల్ వచ్చింది, ఈసారి ఎన్టీఆర్ ఎగిరి దునికి గంతులేసి మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తారా అని చెప్పారు. అందరు మళ్ళీ గబగబా ఎదురు చూసేసరికి లీక్ అయిపోయింది అది ముందే, ఎలాగూ లీక్ అయిపోయింది కదా అని చెప్పేసి సర్లే విడుదల చేస్తామని చెప్పి వాళ్ళు విడుదల చేశారు. అదో డిసప్పాయింట్మెంట్. ఇక ఇలా రన్ అయ్యే టైంలో ఆయుధ పూజ సాంగ్ రిలీజ్ చేస్తున్నాము, ఇది చూడండి కాసుకోండి ఈసారి, మీరందరి ఊహాగానాలు పటా పంచలైపోతాయి అన్నట్టు చెప్పారు. ఆయుధ పూజ రిలీజ్ ఏది అని చూస్తేనేమో అది రిలీజ్ అవ్వాలి. ఎందుకు అవ్వలేదంటే, ఎట్లా రిలీజ్కి వస్తున్నాం కదా అన్నప్పుడే చెప్పేస్తాంలే అండి, కొన్ని సాంకేతిక ఇది వల్ల మేము చెప్పట్లేదు అన్నారు. సరే ఓకే అయిపోయింది. నౌ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈసారి మా ఎన్టీఆర్ అన్న మాట్లాడతాడు, నేను విజిల్స్ వేసేస్తాను, కొరటాల గారు వస్తారు, నేను పేపర్లు జల్లేస్తా అని అందరు మూటలు పట్టుకొని విజిల్స్ పట్టుకొని వచ్చి కూర్చున్నారు. 8 గంటలకి 4 గంటలకే వెన్యూ ఎక్కడ, HICC శ్రీయాస్ మీడియాస్కి ఇచ్చారు. ఒక అపవాదం ఉంది, ఎక్కువ రేట్లకి టికెట్లు అమ్ముకున్నారంట వీళ్ళు అని. ఏ ఈవెంట్ ఆర్గనైజర్ కూడా ఈ ప్రీల్స్ ఈవెంట్ టికెట్లు అమ్ముకోరు, ఫ్రీగా ఇస్తారు. ఎక్కువ జనాలు రావడం వాళ్ళ స్ట్రాటజీ, ఎక్కువ జనాలు వస్తే స్పాన్సర్స్కి ఇంతమంది చూడండి ఎంతమంది వచ్చారని చెప్పుకోవాలి. అందుకు అమ్ముకుంటే ఎవరు రారు, సో అమ్ముకోలేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, మహా ఒక రకంగా అనుకుంటే విఐపి సీట్ల దగ్గర ఏమైనా కాస్త అటు ఇటుగా ఉంటాయి, అట్లా కూడా ఏమి ఉండవులే, అమ్ముకోరు చెండాల ఆ బిజినెస్ చేయరు, ఏమైనా చేస్తే చేయొచ్చు. విఐపి నెక్స్ట్ సీట్ల దగ్గరకు వచ్చేసరికి కాస్త ఏదో చేయరు, అంత చిల్లర మరి ఏరుకునే దగ్గర శవం మీద చిల్లర ఏరుకున్నట్టు ఉంటుంది. సరే ఏదో తీసుకునేవాడు తీసుకుంటాడు, కృతి పడేవాడు మనకు అనవసరం. అది వీళ్ళైతే అమ్ముకోలే. ఏం చేశారు ఈవెంట్ అయితే, ఇప్పుడు ఆ హాల్ 5,000 కెపాసిటీ ఆ హాల్, అది ఏది పెళ్లి మండపం వేస్తే నువ్వు మండపం దగ్గరకు వచ్చి ఇట్లా మూతిలో మూతి పెట్టి కూర్చుంటావు కదా, వెంటనే అక్షింతలేయాలి అని, అట్లా కూర్చుంటే 5,000 నీ కెపాసిటీ. కానీ నువ్వు స్టేజ్ వేస్తా అంటే ఇట్లా మూతిలో మూతి పెట్టి ఎన్టీఆర్ని చూస్తుంటే కుదరదు. ఫస్ట్ కనీసం ఒక 3 రోజులు లేపేసి గ్యాప్ ఇస్తారు, అక్కడ బారికేడ్ లేస్తే ఇక్కడ స్టేజ్, అక్కడ నుంచి విఐపి సీటింగ్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళ తర్వాత మళ్ళీ బ్యారికేడ్లు, అక్కడ నుంచి మళ్ళీ కెమెరా వాళ్ళకి మన వాళ్ళకు కూడా ఇవ్వాలిగా,
అట్లా కనీసం ఒక 20-30 రోజులు లేపేస్తారు. అప్పుడు నీ కెపాసిటీ, హాల్ కెపాసిటీ విత్ కుర్చీలు తీసుకుంటే 3000కే వస్తుంది మొత్తం. ఇంకా దాన్ని నువ్వు విఐపి, ఎంఐపి, ఆఐపి, ఈఐపి, జెడ్ఐపి, బీబీఐపి అని చెప్పి ఏవేవో పెట్టేస్తావు. అట్లా జనాలు వస్తారు. ఇప్పుడు నీ హాల్ కెపాసిటీ 3000 హైటెక్స్కి ప్రజెంట్. నౌ నెక్స్ట్ పార్కింగ్. పెళ్ళనుకో నీకు ఫ్లోటింగ్ పార్కింగ్ 1500 ఇస్తారు 5000 కెపాసిటీకి, ఫిక్స్డ్ పార్కింగ్ 1000 ఇస్తారు. ఫ్లోటింగ్లోనే నీకు అన్ని కవర్ అయిపోతాయి మిగతా అంతా. ఫిక్స్డ్ అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తండ్రి వాళ్ళ కస్టమర్ తిరగరు బయటికి బయటికి లోపలికి, అలాగే ఉంటారు. ఈ ఫ్లోటింగ్ వీళ్ళు వచ్చి వెళ్ళే వాళ్ళు అంతే ఇస్తారు. 5000 కంటే 5000 పార్కింగ్ ఇవ్వరు. అది జరిగేది. ఇప్పుడు నీకేంటి, ఈవెంట్ కూడా ఫిక్స్ ఇంత పార్కింగ్ ఇచ్చారు, మిగతాది కూడా కొంచెం ఫ్లోటింగ్ పార్కింగ్ ఇచ్చారు. అయినా నాకు ఎక్కువ కావాలి, మాకు వచ్చే ప్రతి గెస్ట్ కార్లోనే వస్తాడు 5000 మంది అనుకుంటే అక్కడ ఒక ప్లేస్ ఇస్తారు, ఆడ పార్క్ చేసుకొని నడుచుకుంటూ రావాలి ఇక్కడ దాకా. ఇది బేసిక్లీ జరిగేది. ఇలాగే ఈవెంట్ అంతా ప్లాన్ అయిపోయింది. వీళ్ళన్ని వాళ్ళు చెప్పిన ప్రతి రూల్కి ఊ అనేసారు శ్రేయాస్. వాళ్ళు కూడా అరే పిల్లలు ఏం చెప్పినా ఊ అనేస్తున్నారు, ఎంత బాగా దొరికారో మాకు అనేది సంతకం పెట్టి ఇచ్చేసారు. ఇప్పుడు మొదలైంది అసలు రచ్చ. ఈవెంట్ 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది నిదానంగా గణపతి నృత్యంతో మెల్లిమెల్లిమెల్లి, ఆ పాట ఈ పాట, ఆ నృత్యం ఈ నృత్యం, కొంచెం 8 గంటలకి గెస్టులు రావడం, 9 గంటలకి అలా ఊపుకుంటూ హీరో రావడం, 10:11-12కి హీరో మాట్లాడడంలో అందరూ ఈ అరుపులు ఈవెంట్ అయిపోతాయి. ఇలా ప్లానింగ్. ఇప్పుడు ఏం జరిగింది, 4 గంటలకే వచ్చేసారు అందరూ. 4000 మంది వచ్చారు 4 గంటలకే. ఎక్కడెక్కడి నుంచి వచ్చారంటే మా ఆ ఊరోళ్ళ కంటే మన ముందెళ్ళం, ఈ ఊరోళ్ళ కంటే ఈ ఫ్యాన్స్లో కూడా మా ఊరి ఫ్యాన్స్ గొప్ప, మా ఊరి ఫ్యాన్స్ ఉంటుంది. ఏరా మీ ఊర్లో ఎంత కట్అవుట్ పెట్టారా, 108, మా ఊర్లో చూడు 500 కట్అవుట్ పెట్టాం. ఇట్లా మేమేం సెలబ్రేట్ చేసి మేము పాలాభిషేకం చేసాం, ఈ రకంగా వాళ్ళ గొప్ప ఫ్యాన్స్లోనూ కూడా మేము ఎంత చేసాం, మన వినాయక మండపంలాగే మాది గొప్ప మాది గొప్ప. సో ఇట్లా అందరు కలిసి మేము ముందెళ్ళాలి మేము ముందెళ్ళాలి, మా ఎన్టీఆర్ అన్న ముందు చూడాలి, ఫస్ట్ రోలో ఇట్లా దగ్గర నుండి చూడాలని చెప్పి అందరూ వచ్చేసారు. 4000 మంది అప్పుడే వచ్చేసారు. 4000 మందితో హాల్ నిండిపోయింది. ఇక 5 గంటలకు వచ్చేసరికి 5 నుంచి 6 మధ్యలో నోవోటల్ నుంచి గేట్ నుంచి ఆ హైటెక్ కమాండ్ వరకు 8000 మంది వెయిటింగ్. తర్వాత 8 గంటలకు వచ్చేసరికి 15000 మంది మీటింగ్. ఇక ఓ రేంజ్కి వచ్చేసింది ఇంకా అక్కడంతా కూడా. అసలు అక్కడ ఏం జరుగుతుంది, మీరు ఎంతమందిని పిలవాలి, ఏం చేశారా అని శ్రీయాస్ మీడియాస్ అడిగితే, అంటే ఫుట్ఫాల్ ఎంత అని అడుగుతారు స్పాన్సర్లు. వస్తారండి జనాలు 15000 మందికి, మా టికెట్లే 30000 కొట్టించామని చెబితే అప్పుడు వాడు స్పాన్సర్షిప్ ఇస్తాడు. 2000 మంది వస్తారండి మంచి వాళ్ళే అంటాడు స్పాన్సర్ ఇవ్వండి, ఒకసారి 2 లక్షలు ఇస్తామంటాడు. అర్థమైంది కదా, ఆ వెయిటేజ్ కోసం వీళ్ళు కొంత ఇచ్చేస్తారు. ఎలాగూ ప్రింట్ చేశాం కదా అని చెప్పి దేశమంతా పనిచేశారు అవి. ఇక్కడ నోవోటెల్ ఎంట్రీ గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్కి నువ్వేం చెప్పావు, ఏమైనా పెడతావు అని లోపల రానీకు, ఓకే సార్ రానివ్వను, ఇది చూపిస్తారు ఇది చూపిస్తే పంపించింది, అందరూ చూపించారు వాడు అందరినీ పంపించాడు, వాడు తప్పే ఉంది. కాదమ్మా ఇది ఫస్ట్ ఈవెంట్, గిన్నీస్ బుక్ ఈవెంట్ అనుకో, అన్ని చేశారు. అవునా, ఒక గిన్నీస్ బుక్ రికార్డ్కి వెళ్తే అన్ని సక్సెస్ అయ్యారు కూడా వాళ్ళు, శ్రేయస్ మీడియా వాళ్ళు. అది ఎందుకు చేశారో తెలియదు, ఎలా చేశారో తెలియదు. సరే హెచ్ఐసిస్ లో ఎందుకు పెట్టావయ్యా, గ్రౌండ్ లో పెట్టుకుంటే నీ ఈవెంట్ సక్సెస్ అయ్యేది కదా అంటే, అంటే అది వర్షం పడుతుందండి ఎట్లా పడుతుంది అట్లా అందుకే పెట్టలేదండి. సరే నేను అర్థం చేసుకున్నానులే, అందుకే బాలయ్య గారి ఈవెంట్ కూడా వర్షం కారణంగానే ఏం జరుగుద్దా అని ఇక్కడ మార్చారు. అది వేరు, అది ఇన్వైటీస్, ఇన్వైట్ అనేది పేరు పేరున కార్డులు పంచిన ఈవెంట్, నీకు ఎంతమంది కావాలో అంతమందే వస్తారు. ఇండోర్లో పెట్టుకోకూడదే పెద్ద తప్ప. అది బాలయ్య నీకు ఎంతమంది కావాలో అంతమందే వస్తారు, ఎక్స్ట్రా రారు. వచ్చినా వాళ్ళ వాళ్ళ డ్రైవర్లో లేకపోతే వాళ్ళ వాళ్ళ అసిస్టెంట్లో ఉంటారు, అవి ఎక్స్ట్రాలు అంతే. ఇక్కడ ఏంటది, నీకు బండ్ల 4 రకాల బండ్లు, కార్లు, నువ్వు 5000 మంది అని చెప్పావా, 5000 కంటే ఎక్కువ కార్లే వచ్చాయి, ఇంకా మనుషులు ఎంతమంది ఉంటారో అర్థం చేసుకో. అంతమంది వచ్చేసరికి బాబు శ్రేయా శ్రేయా ఇలా రా, ఏంటి మీ ఈవెంట్ ఏంటి, మాకేం అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముందండి, జనాలు వస్తారు అది చేస్తాం ఇది చేస్తాం, ఎంతమంది వస్తారు, వస్తానే ఉంటారు, ఎందుకు వస్తారు, మరి 5 స్టార్ కాబట్టి నీకు నచ్చినట్టుగా వస్తారంటే కుదరదు. నువ్వు ఎంతకైతే సైన్ చేసావు అంతమందే రావాలి. మేము కూడా బఫరింగ్ కొంతమంది యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు పెళ్ళి ఈవెంట్ 1000 మంది అంటే ప్యాక్స్కి, వాళ్ళ డ్రైవర్లు గట్రా వీళ్ళు కూడా ఉంటారు, కానీ మేము 1000 మందికే ఫుడ్ ఇవ్వం, 200 మందికి ఎక్స్ట్రా ప్లేట్లే పెడతాం మామూలుగా, ఎందుకంటే అది అవుతాయని. అలా అని చెప్పి నువ్వు 1000 మందికి ఫుడ్ ఆర్డర్ చేసి 1,00,000 మందిని పిలుస్తా అంటే మేము సెట్ మాకు సెట్ అవ్వదు, వీ కాంట్ లెటర్
ప్లీజ్ క్యాన్సిల్ ది ఈవెంట్, నాకు పైనుంచి ఆర్డర్లు వచ్చాయి, మొత్తం హైటెక్స్ అంతా ఫుల్ అయిపోయిందంట, మిగతా హాల్స్ ఇబ్బంది పడుతున్నారు, అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది, అక్కడ ఇంకేదో అవుతుంది, హైటెక్స్లో మాకు మీ ఒక్క హాలే లేదు, బోల్డ్ అనే హాల్స్ ఉన్నాయి, అక్కడ బోల్డ్ అనే ఈవెంట్లు జరుగుతున్నాయి, వీళ్ళందరి మధ్యలో ఉండేసరికి ఆ ఈవెంట్కి రావాల్సినప్పుడు రాలేకపోతున్నాడు, వెళ్ళలేకపోతున్నాడు. నోవోటెల్లో గెస్ట్లు చెక్ఇన్ ఇవ్వాలి, చెక్అవుట్ అవ్వాలి, చెక్అవుట్ అయినోడు ఎయిర్పోర్ట్కి పోయే సిచ్యువేషన్ లేదు, మొత్తం బ్లాక్ చేసి పెట్టావు నువ్వు, వాడికి ఫ్లైట్ మిస్ అయింది, బయట నుంచి వచ్చేవాడిని లోపల వాడికి ఎప్పుడు రూమ్ దొరుకుద్దో తెలియదు. ఇన్ని జరిగేసరికి ఈవెంట్ క్యాన్సిల్ చేసి మీరు అందరినీ తరిమేయండి అన్నాడు. అట్లా కాదండి, ఒకసారి నో గెట్ లాస్ట్, ఓకే సరే బాబా బాబు ఈవెంట్ క్యాన్సిల్ గెట్ లాస్ట్ అన్నాడు వీడు కూడా. 4 గంటలకు వస్తే ఇదా నువ్వు చేసింది, ఎట్లా పోతాం అనుకున్నామండి, మొత్తం అద్దాలు అన్ని పగల కొట్టారు, ఎక్సలేటర్ అద్దాలు పగల కొట్టారు, కుర్చీలు లేపెత్తేసారు, చేయాల్సిన విధ్వంసం అంతా చేసేసారు. ఇప్పుడు లిస్ట్ చూసుకుంటే చీరల నష్టమే 7 లక్షలు, గ్లాసులు గ్లీసులు అన్నీ కలిపి 33 లక్షల బిల్ వేశారు. దేవరయ్య యూనిట్ మీరే కట్టుకోవాలి అని, మరి అంత బిల్ చాలా ఎక్కువ అయిపోయిందని కొంచెం తగ్గించండి. పోనీ అవి ఏమేమో చెప్పండి, మేమన్నా కొని తెచ్చిస్తామండి. నీ సినిమా ప్రాపర్టీలకు కాదు, మా లెక్కలు వేరే ఉంటాయి, 5-స్టార్ హోటల్ అంతే మా, నువ్వు ఆ టవల్ మీద కర్రీ వేస్తే వాడు 500 రూపాయల బిల్ వేస్తాడు, నీకు 300కే వస్తుంది ఆ టవల్, నువ్వు తెచ్చిస్తాన వాడు ఒప్పుకోడు, వాడు ఖచ్చితం ఆ పిచ్చి గ్లాస్ అది 100 రూపాయల కారు వస్తాయి, అది పగిలిందంటే వాడు మొత్తం 5000 బిల్ వేస్తాడు. అది ఇదే రకంగా ఉంటుంది, చాలాసార్లు పాల్గొడేస్తాం వీళ్ళకి కూడా. అదే జరిగింది. ఓవరాల్గా ఇక ఎన్టీఆర్ గారు లైన్లోకి వచ్చి, క్షమించండి మీకంటే ఎక్కువ బాధ నాకే ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి, అందరు అదే చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు దేవరా సినిమాకి అన్ని షాక్ల మీద షాక్లు. సో ఇప్పుడు షాక్ కాదు, అసలైన ట్విస్ట్. ఇంతకు ముందు వచ్చిన 4000 మంది ఎవరయ్యా అని ఆరాధిస్తే ఒక్కడు కాదు ఎన్టీఆర్ ఫ్యాన్ కాదా? నో, మరి ఎందుకు వచ్చారు? స్టార్టింగ్లో మీ వర్సెస్ మాకు గొడవ అయినది కదా, మీ వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడారు, అందుకు మేము వచ్చాం. మా డ్యూటీ ఏంటంటే వచ్చి ఈవెంట్ గందరగోళం చేసి ఎన్టీఆర్ మాట్లాడేటప్పుడు అరే వచ్చారు అరవాలి, కొరటాల మాట్లాడేటప్పుడు అరవాలి, హీరోయిన్ మాట్లాడేటప్పుడు గేలి చేయాలి, కుర్చీలు ఎత్తేయాలి, అద్దాలు పగల కొట్టాలి, రచ్చ చేయాలి. దేవర ఈవెంట్లో పిచ్చెక్కి కొట్టుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే టైటిల్ పడాలి. మల్లరి మూక అంటారు అలాగా. అలా మేము ఒకవేళ జైలుకి వెళ్ళినా పర్లేదు, మమ్మల్ని మా వాళ్ళు విడిపించుకుంటారు వచ్చి. మై మెయిన్ టార్గెట్ మీ ఈవెంట్ని సర్వనాశనం చేయాలి అని ఫ్యాన్స్ ఎక్కడ వస్తారో అని చెప్పి అందరికంటే ముందు వీళ్ళే వచ్చి హాల్ ఆక్యుపై చేసేసారు. అంత రాజకీయం చేశారు. ఎస్, ఇప్పుడు ఫ్యాన్స్ వచ్చినా కూడా రానివ్వని పరిస్థితి, వాళ్ళు లేని పరిస్థితి, ఫ్యాన్స్ కాదు రచ్చ చేసేది. అండ్ వీళ్ళు నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలుసా, దేవర ఫస్ట్ డే ఫస్ట్ షో అన్ని వీళ్ళు చూడాలి, ఫ్యాన్స్ రావు, ఫ్యాన్స్కి సినిమా కనబడద్దు, ఎక్కడో ఏ ఫ్యానో చూస్తే ఇక వాళ్ళ అదృష్టం, మొత్తం అన్ని థియేటర్లు బ్లాక్ చేసేసి వీళ్ళు చూడాలి. ఏంటి వీళ్ళకి దానివల్ల అడ్వాంటేజ్ అంటే, ఫస్ట్ డే ఫస్ట్ షోకే కదా మైకులు వస్తాయి మూతుల మీదకి, చెప్పండి చిచ్చి వేస్ట్, అసలు సినిమానే కాదు, అసలు ఇంటి తీస్తాడు ఎవడైనా, అసలు అని ఏంటి మనం ఏంటి చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, ఆ డైరెక్టర్ అద్దెద్దే చిచి వేరే అది చెప్పి వెళ్ళిపోతారు. ఫస్ట్ డే ఫస్ట్ టాక్ దేవర పైన నెగిటివ్ రాగానే అన్ని ఛానల్స్లో అదే వస్తుందా, పబ్లిక్ టాక్లన్నీ నెగిటివ్గా, ఈ రిపోర్ట్ కాసి ఎగ్జిబ్యూటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి తెలిసి రేరే ఫ్రైడే వరకు ఇంకోటి చూడండి, థర్స్డే వరకు సర్దేసేయండి, వద్దని చెప్పేసేయండి అందరికీ అని చెప్పి వాళ్ళు వైరల్ చేసుకుంటారు నెగిటివ్ టాక్ వచ్చిందంట అని. నిజంగా సినిమా బాగా చచ్చినా కూడా 1 వీక్లో అయిపోతుంది అని బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఓటీటీలో నిజమైన అభిమాని చూసి ఇంత మంచి సినిమా మేము థియేటర్లో ఎలా మిస్ అయ్యామని అనుకుంటాడు. ఇంత జరిగింది. ఎందుకంత అంటే అంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా మంచి ఇండస్ట్రీలో ఉంది. సో ఇలా అల్లు అర్జున్ కూడా చాలా మంది బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు, అయినా సరే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళందరినీ తిప్పి కొడతా ప్రతి దాన్ని తిప్పి కొడతా సినిమా నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారు. దేవర ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇవన్నిటికి భయపడరు, వాళ్ళు కూడా వీటిలన్నింటిని తిప్పికొట్టి దేవరని నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. నన్ను అడిగితే ఎవరు ఎంతమంది ఎన్ని నెగిటివ్స్ చేసినా దేవర సినిమా నిజంగానే హిట్ అవుతుంది చూద్దాం. అండ్ మై స్ట్రాంగ్ రిక్వెస్ట్, ఫస్ట్ డే ఫస్ట్ రివ్యూస్ పబ్లిక్ టాక్స్ నమ్మొద్దు, ఎందుకంటే వాళ్ళు ఎవరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు, కావాలనే బుక్ చేసుకున్న వేరే వేరే వాళ్ళు, వాళ్ళు ఆ నెగిటివ్ రివ్యూ చెప్పడానికే థియేటర్కి వస్తున్నారు. సో బీ కేర్ఫుల్.